ఇప్పుడు గజకేసరి యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గజకేసరి యోగం అంటే ఏంటిది, అసలు అది ఎలా ఫామ్ అవుతుంది, ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. గజకేసరి యోగం, గజం అంటే ఒక పదం, కేసరి అంటే ఇంకో పదం. గజం అంటే ఏనుగు అన్నమాట, అడవిలో అతిపెద్ద జంతువు ఏనుగు. కేసరి అంటే సింహం, అడవిలో అడవికి రాజు సింహం. ఈ రెండు కూడా విరుద్ధమైన జంతువులు అన్నమాట. యాక్చువల్లీ అంటే ఏనుగు కనుక నిద్రపోతుంటే సింహం కనుక ఈ యొక్క కళ్ళకు వస్తే ఏనుగు చనిపోతుంది, అదే సింహం పడుకున్నప్పుడు ఏనుగు కళ్ళకు వస్తే సింహం కూడా చనిపోతుంది. అంటే అంత బద్ధ శత్రువులు కలిగిన ఈ రెండు జంతువులు అన్నమాట. ఇలాంటి ఈ రెండు జంతువులు కనుక అడవిలో ఏకమైతే గజం ఏనుగు ఏంటిది మేధస్సుకి, తర్వాత సింహం ఏంటిది యుద్ధానికి, రెండిట్లో కూడా బలమైన జంతువులు అన్నమాట. రెండు డిఫరెంట్ కెపాసిటీస్ అంటే డిఫరెంట్ ఎనర్జీస్ని కలిగిన జంతువులు. అంటే ఏంటంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి మంచి బలవంతుడు, ఆ బలవంతుడికి తెలివితేటలు యాడైతే ఎలా ఉంటుంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే అంగబలం అర్ధబలం ఇలా అన్ని బలాలు ఉంటాయి కదా, సో ఒక బలవంతుడికి తెలివితేటలు ఉన్నాయి, సో సక్సెస్ఫుల్గా దేన్నైనా కూడా సాధించగలుగుతాడు. సో గజకేసరి యొక్క యోగం యొక్క మీనింగ్ ఏంటంటే కెపాసిటీ ఉంటుంది, అదేవిధంగా ఆలోచన అనేది ఉంటుంది, ఎనర్జీ అనేది ఉంటుంది. సో అది ఉంటే ఏదైనా కానీ జీవితంలో సాధించగలుగుతారు కదా, అందుకోసమే దీన్ని ఈ యొక్క గజకేసరి యోగం అంటే ఏనుగుతోనూ సింహంతోనూ పోల్చారనమాట. సరే టాపిక్కి వస్తే, ఈ గజకేసరి యోగం జాతక చక్రంలో ఏ గ్రహాల వల్ల ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అని అంటే గురుచంద్రుల వల్ల ఈ గజకేసరి యోగం ఏర్పడుతుంది. గురుచంద్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు, క్షీణచంద్రుడు కాకుండా పూర్ణచంద్రుడు. సరే చంద్రుడు క్షీణచంద్రుడైనప్పుడు పాపగ్రహంగాను, పూర్ణచంద్రుడైనప్పుడు శుభగ్రహంగాను తీసుకుంటుంటాం. ఈ రెండు కూడా కేంద్ర రాశుల్లో అంటే గురుడు నుంచి చంద్రుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నట్లయితే దాన్ని గజకేసరి యోగం అంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అయితే ఇది ముఖ్యంగా ఏ లగ్నాలకనంటే గురుపాలిత లగ్నాలకి ఎక్కువగా యోగిస్తుంది, మిగిలిన లగ్నాలకి అంతగా యోగించకపోవచ్చు అనేది చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఉదాహరణకు వృషభ లగ్నం తీసుకున్నారనుకోండి, అష్టమ తృతీయాధిపతుల కాంబినేషన్ అనమాట, సో అది కొంచెం ఇబ్బందులు ఇస్తుందిగా, అందుకోసం దాన్ని తీసుకోరనమాట. అదే మకర లగ్నం తీసుకున్నారనుకోండి, 1000 సప్తమాధిపతుల కాంబినేషన్ అలాంటివి కూడా కొంచెం రిజల్ట్స్ ఇస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆల్ రైట్, ఈ గురుచంద్రులు కేంద్ర రాశుల్లో ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ యోగాలన్నీ ఎలా ఫామ్ అవుతాయనంటే ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని కలిసినప్పుడు కానీ ఇన్నో స్థానంలో ఉన్నప్పుడు కానీ యోగాలు ఫామ్ అవుతుంటాయి. దాని ఫ్రీక్వెన్సీ అనేది రెగ్యులర్గా ఉందనుకోండి అది చాలా నార్మల్ యోగం అవుతుంది. దాని ఫ్రీక్వెన్సీ అనేది దూరంగా ఉందనుకోండి అంటే లేటుగా అవుతుంది అనుకోండి, దాని యొక్క టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు 1 నెల రోజుల్లో రాశి మొత్తం కంప్లీట్ చేస్తాడు. అంటే 1 నెల రోజుల్లో అంటే జాతక చక్రంలో 4 సార్లు గజకేసరి యోగం ఏర్పడడానికి అవకాశం ఉంది. సింపుల్ కదా, చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి వెళ్ళిపోతుంటాడు. అంటే మోస్ట్ ఆఫ్ ది చార్ట్స్లో గురుచంద్రుల కలయికో గురు చంద్రుడిని కేంద్ర స్థితిలో ఉండడం చాలా కామన్ పాయింట్ కాబట్టి అందరికీ కూడా ఈ యోగం పనికొస్తుందా అని అంటే గురుపాలిత లగ్నాలకి అంటే మేషలగ్నం, సింహలగ్నం, ధనుర్లగ్నం, వృశ్చిక లగ్నం, కర్కాటక లగ్నం ఈ లగ్నాలకు ముఖ్యంగా పనిచేస్తుంది. మీనలగ్నం, ధనుర్లగ్నం వీటికి ఎక్కువగా, కర్కాటక లగ్నం ఎందుకంటే గురుచంద్రుల వల్ల ఏర్పడుతుంది కాబట్టి అది ఎక్కువగా పనిచేస్తుంది. అదే కర్కాటక లగ్నం అయితే లగ్న భాగ్యాధిపతుల కలయిక ఈ విధంగా ఉంటుంది. అయితే భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, దానికి తోడు గురుచంద్రుల కేంద్ర స్థితి బాగుంటుంది అనమాట, బాగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆల్ రైట్, సహజంగా మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నాము, కేంద్ర దృష్టి అంటే 90 డిగ్రీస్ ఆఫ్ స్క్వేర్ ఆస్పెక్ట్ ఈజ్ అ బ్యాడ్ రిజల్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాం. మరి అలాంటప్పుడు గజకేసరి యోగం ఎందుకు పనిచేస్తుంది, ఇది కూడా టఫ్ రిజల్ట్ ఇవ్వాలిగా, దీనికి క్లియర్గా వినండి. ఎందుకనంటే ఏదైనా రెండు పాపగ్రహాల మధ్య కేంద్ర స్థితి ఉంటే మన మొండితనం పట్టుదల విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు కుజశనుల మధ్య కేంద్ర స్థితి కావచ్చు, కుజశనుల కలయిక కావచ్చు, విపరీతమైన అగ్రెసివ్ నేచరు, మొండితనము, పట్టుదల, అసలు విననితనం ఇలాంటి దాన్ని ఇస్తుంది. శని కుజుల అపోజిషన్ కూడా అలాంటి దాన్ని ఇస్తుంది, విపరీతమైన గ్లిట్టరింగ్గా వాళ్ళు తప్ప ఇంకా ఏది కూడా ఎక్కువ కాదన్న ఫీలింగ్, వాళ్ళ సంకల్పం
తప్ప ఏది గొప్పది కాదన్న ఫీలింగ్ అలాంటి వాళ్ళకి అపోజిషన్ ఉంటూ ఉంటుంది. అది యోగ కారకం అయితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి, అది యోగ కారకం కాకపోతే అదే వాళ్ళని చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. ముఖ్యంగా శుభగ్రహాల మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే రీచబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను మంత్లీ ఒక 5 రూపీస్ సంపాదించాలనేది నా అచీవబుల్ టార్గెట్, అది నేను అచీవ్ చేసేస్తాను. అలా కాకుండా మంత్లీ నేను ఒక 50 రూపీస్ సంపాదించాలనుకున్నాను, అంటే నా మోర్ దెన్ నా కెపాసిటీని ఒక 10 టైమ్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి, అది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. అదే శుభగ్రహాల మధ్య అయితే రీచబుల్ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకుంటారు. సునాయాసంగా శరీరం కష్టపడకుండా సునాయాసంగా ఈజీ గోయింగ్లో మనం సాధించగలిగేది అయితే బాగుంటుంది అని ఊహిస్తారు. అదే పాపగ్రహాల మధ్య కేంద్రస్థితి, మనం ఏమైనా పోయినా పర్లేదు మన లక్ష్యమే ఇంపార్టెంట్ అని విపరీతమైన పోరాట తత్వం ఉంటుంది. అప్పుడు అది ఇబ్బంది పెడుతుంది, అంటే శరీరాన్ని లైఫ్ని అంతా డిస్టర్బ్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఈ చంద్రుడు మనస్సు కారకుడు, సెన్సిటివ్ ప్లానెట్. సో సెన్సిటివ్ ప్లానెట్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటుంది, దాని కెపాసిటీయే తక్కువ. దాని కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు దాని ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. గురువు ఏంటిది, న్యాచురల్ జోడియాక్ సైన్లో 9th లార్డ్, ఆయన ఏంటి ఆలోచనకి వైజ్ఞానికి ప్లానింగ్స్కి వీటికి అధిపతి. సో ఆయన ప్లాన్ ప్రకారం ఎంతవరకు మనం చేయగలుగుతాం అనే దానికే ప్లాన్ చేసుకుంటాడు, దానికి మించి ఏమి ప్లాన్ చేయడు. అంటే మృదుత్వంగా సాఫ్ట్గా మైల్డ్ ప్లానెట్స్ కదా, చాలా ఈజీ ప్లానెట్స్. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచబుల్గా ఉంటుంది. కాబట్టి గజకేసరి యోగం యోగకారక లగ్నాలకు ఉన్నట్లయితే, అంటే మేష సింహ వృచ్చిక ధనస్సు మీనం కర్కాటక లగ్నాలకు కనుక ఉన్నట్లయితే ఈ యోగం పాజిటివ్ రిజల్ట్స్, ఈజీ గోయింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి, ఈ గురువులో చంద్ర అంతర్దశ, చంద్రుడిలో గురువు అంతర్దశ జరుగుతున్నప్పుడు వస్తాయి. కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, చంద్రుడు నీచంలో ఉన్నా, లేతే చంద్రుడు అఫ్లిక్ట్ అవుతున్నా, లేతే గురువు వక్రించున్నా, ఈ యొక్క యోగాలు ఒక్కోసారి పనిచేయవు. గురువు వక్రిస్తే ఆయన జన్మించిన డేట్ నుంచి ఓ 25 రోజులకో 20 రోజులకో గురువు మళ్ళీ డైరెక్ట్ అవ్వాలి, అలా అవ్వకపోతే కూడా ఒక్కోసారి యోగం పనిచేయదు అన్నమాట. ఇది గురుచంద్రుల కేంద్రస్థితి. మళ్ళీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. గురువు ఏంటిది, తీపి వస్తువులకి పంచదారకి వీటికి కారకుడు. చంద్రుడు ఏంటి, పాలకు కారకుడు. పంచదారలో పంచదారని పాలల్లో వేస్తే ఏమవుతుంది, మంచి పాయసం అవుతుంది, మంచి స్వీట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే రెండిటి కాంబినేషన్ అనేది అంత పాజిటివ్ ఎనర్జీ, అంత హ్యాపీనెస్ని మనకు తీసుకొస్తూ ఉంటుంది. పాయసం తింటుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, సేమ్ అదే గజకేసరి యోగం యొక్క రిజల్ట్స్ కూడా మనం అంత ఎంజాయ్ చేయగలుగుతాం. ఎందుకనంటే అవి చాలా ఈజీగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి, మనల్ని కష్టపెట్టకుండా సునాయాసంగా ఇస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అదొకటి మనం గమనించాలి. ఇంకోటి, ఈ గురువు కానీ చంద్రుడు కానీ ఏ నక్షత్రాల్లో ఉన్నారో దాని సిగ్నిఫికెన్స్ని తీసుకుని కూడా అది ఎంతవరకు యోగిస్తుంది, దశానాథుడు యోగిస్తున్నాడా లేదా అనేది మిగిలిన ప్రోగ్రెషన్స్ కావచ్చు, వాటిని బట్టి తీసుకోవాలి. ఇంకోటి, ధర్మార్థ కామమోక్షాలు ఉన్నాయి కదా స్థానాలు, ధర్మస్థానాలు ఏంటేంటివి, 1, 5, 9 స్థానాలు. సో వాటిలో ఏర్పడినప్పుడు పేరు ప్రఖ్యాతలు కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, అవన్నీ ఇంక్రీజ్ చేస్తుంది. అర్ధస్థానాలు ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. కామస్థానాలు అంటే 3, 7, 11 స్థానాలు కామస్థానాలు, వాటిని కనుక ఈ యోగం కనుక ఫామ్ అయినట్లయితే ఏమవుతుంది, వాళ్ళకి మ్యారిటల్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, పబ్లిక్ రిలేషన్స్లో మంచి పేరు రెప్యుటేషను ఇలాంటి విషయాల్లో ఇస్తుంది. మోక్షస్థానాలు అంటే 4, 8, 12 స్థానాలు మోక్షస్థానాలు, వాళ్ళకి ఇంకా స్పిరిచువాలిటీ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. వాళ్ళు అనుకున్న దానిలో అంటే స్పిరిచువల్గా వాళ్ళు ఎదుగుదలలో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యోగం ముఖ్యంగా గురుచంద్రుల కంజంక్షన్ కావచ్చు, కేంద్రస్థితి కావచ్చు. ఇక్కడ మనం 6 డిగ్రీస్ కూడా తీసుకుంటాం కదా. సో 6 డిగ్రీస్ కూడా అంటే గురువు మేషంలో 10 డిగ్రీలకు ఉన్నాడంటే చంద్రుడు 15 డిగ్రీలు కావచ్చు, 5 డిగ్రీలు కావచ్చు, అలా దగ్గర 6లో. ఇది లూనార్ ఆస్పెక్ట్, అంటే చంద్రుడు లూనార్ ప్లానెట్ కాబట్టి 8 డిగ్రీస్ వరకు కూడా పనిచేస్తుంది. సో ఆ కేంద్రస్థితిలో లగ్నం కూడా ఇన్వాల్వ్ అయినట్లయితే ఇంకెక్కువ రిజల్ట్స్ వస్తాయి. మిగిలిన దశ అంతర్దశల్ని బట్టి లగ్నాధిపతి ఉన్న అఫ్లిక్షన్స్ కావచ్చు, పొజిషనల్ స్టేటస్ కావచ్చు, మిగిలిన విషయాలను బట్టి యోగం ఎంత పనిచేస్తుంది, లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎంత బలంగా ఉన్నారు, అలాంటి సందర్భంలో ఈ గజకేసరి యోగం ఎలా పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, లగ్న పంచమ భాగ్యాధిపతులు బలంగా లేకుండా ఏ యోగాలు ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్. అవి ఉన్న తర్వాత మిగిలిన యోగాలైనా ఏవైనా కూడా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ యోగాలు దశాంతర్దశలు వచ్చినప్పుడు వాటికి సిగ్నిఫికెన్స్ సరిగా లేకపోతే కూడా మనకి సరైన ఉపయోగం కంప్లీట్గా ఉండదన్నమాట. సో సిగ్నిఫికెన్స్ కూడా బలంగా ఉంటేనే మనకి అది ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి.
వాటన్నిటినీ మనం ఆలోచించుకొని మనం యోగాన్ని ఫైనలైజ్ చేసి చెప్పాలి. అంతేగాని ఇంకోటి నాకు ఈ యోగం ఉంది మరి ఇప్పుడు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని అంటే, ఉదాహరణకి గురువుతో రాహు కలిసి ఉన్నాడు అనుకోండి, సో గజకేసరి యోగం కంప్లీట్గా రిజల్ట్స్ ఇస్తుందా? ఇవ్వకపోవచ్చు. గోచారంలో గురు రాహుల కంజంక్షన్ జరుగుతూ గురువులో రాహు అంతర్దశ జరుగుతుంది అనుకోండి, ఈ యొక్క గజకేసరి యోగం ఉంది మరి ఎందుకు ఇలా అయింది అని అంటే, దానికి అఫ్లిక్షన్ ఉంది కదా, సో దాన్ని మనం వ్యాలిడేట్ చేసుకుని ఎస్ అందుకే రిజల్ట్ ఇవ్వట్లేదని ఫైనలైజ్ చేయాలి. అంతేకాకుండా యోగం ఉంది డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేసేయచ్చు అనేది చెప్పేదానికి ఉండదన్నమాట. ఆ ట్రాన్సిట్స్ మిగిలినవన్నీ కూడా ఆ టైంలో ఆ దశ అంతర్దశలు వచ్చిన టైంలో క్లీన్గా అబ్జర్వ్ చేసి మనం ప్రొడిక్షన్ రైట్గా చేయాలి. బేసిక్గా మీకు అర్థమైంది కదా, గురుచంద్రుల కేంద్రస్థితే గజకేసరి యోగం సింపుల్గా చెప్పాలంటే. ఇంకేదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.